Chicken-Pox virus, Okasari Seritan Loki Pravesinchaka, Padinunchi, Irvayoka Rojula Tarwata, Lakshana Lukanabartai. Pilalaku Yekuga Soke Vyati, Modati Lakshananga, Dura the Kanabartunde. Gerati Daturlu was Thai. Varan Tarwata, A Kurupulu Pagutai. Motanga, Renduvara Lope Kolukuntaro. Kanisa Jagratalotis Kuntu, Pilalu Durda Parinchela Chegalite, Idi Telika Party Vyatikane Pavinchavachu. Ivyati Gurinchi, Ipud Viveranga Telskunda. Chicken pox anedi, Mukham, Vipu, Chati Bakanlo, Durudato Kudi, Yerraga Vache, Charma Vyati. Dinivalana, Prathananga, Nitito Kudina Bobbulu Vastai. Durudato Alanti Pokulu Kanabadatame, Chicken pox Toli Lakshananga, Baita Parthundi. E Lakshanalaku, Mundu Rendu Rojulu, Telika Party Daggu, Jalubu, Telika Party Jwaram, Talanuppi, Nirasam, Akali Tagguta, Telika Party Nopilanti Lakshanalu Kanapistai. In the Kmundu Yepudu Rani Valaku, Vaccine Vainch Konivariki, Yeko Mandi Pilala Madhya Munde Valaku, Yekoga, Chicken Pox Voce Avakasundi. Idi Chala Sulapanga Vyapistunde. Chicken Pox to Badapartuna Vyaktini, Arokyunga Unavaru Takina, Varu Tumina Pudu, Dagina Pudu, Virus Krimalu, Galidwara, Yelto Unavarilo Pravesinchi, Ijabu Vastunde. Idi Wakarinunde Inkokariki Soke Antuvyati. Dadulu Purtiga Mani. మచ్చలుగా తయారయ్యేంత వరకు ఈ క్రిములు ఆరోగ్యవంతులకు సోకే అవకాశం ఉంది. చికెన్ పాక్స్ వైరస్ వ్యాపించకుండా ఒకే మార్గం అందుబాటులో ఉంది. అదే వాక్సిన్ వేయించడం. 12 నెలల నుంచి 15 నెలల మధ్య వయసున్న పిల్లలకు మొదటి డోస్ ఇవ్వాలి. అదే విధంగా 4 నుంచి 6 ఏళ్ల మధ్య వయసులో రెండో డోస్ వేయించాలి. ఒకవేళ అలా వాక్సిన్ వేయించని పిల్లలకు 13 ఏళ్లు పైబడ్డాక 28 రోజుల తేడాలో రెండు డోసులు వేయించాలి. చికెన్ పాక్స్ వలన చిన్న పిల్లల కంటే పెద్దవాళ్ళలోనే ఎక్కువ సమస్యలు వస్తాయి. ఒకసారి చికెన్ పాక్స్ వస్తే ఆ వైరస్ నిక్షిప్తంగా ఏళ్ల తరబడి ఉంటుంది. దాని వలన బాగా నొప్పి పెట్టే కురుపులు వస్తాయి. అయితే దీనికి కూడా వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. సామాన్యంగా ఏమీ అంటే ఏదైనా గుంపుగా ఉన్న స్థలాల్లోకి వెళ్ళినప్పుడు పిల్లవాళ్ళకి ఏదైనా స్వతహాగా వాళ్ళలో ఇమ్యూనిటీ పవరు లేదా బలం తగ్గిపోయినప్పుడు కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఇది ఎలా వస్తుంది అంటే కామన్ కోల్డ్ ఫ్లూ లాగా గాలిలో నుంచి వైరస్ సోకినప్పుడు వస్తుంది. కామన్ రూట్ ఆఫ్ ఎంట్రీ అంటే ఎలా వెళ్తుంది అంటే ముక్కులో నుంచి ఆ గాలిలో ఉండే వైరస్ని పీల్చినప్పుడు వెళ్ళేది కామన్గా వచ్చే మెకానిజం. ఇది కాకుండా ఇంకొక విధంగా ఎట్లా వస్తుందంటే ఎవరింటికైనా మనము వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ చికెన్ పాక్స్ ఉండి మన పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళినప్పుడు ఆ వాళ్ళు కంటేజియస్ పీరియడ్లో ఉన్నప్పుడు కనుక మనం అక్కడికి వెళ్తే మనకు కూడా ఆ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. డిసీజ్ లేదా దీన్ని వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి. ఇది ఎలా వస్తుంది? ఒక 2-3 రోజులు మనకు కామన్ కోల్డ్, జ్వరము, ముక్కు కారడం, గొంతు రాసినట్టు ఉండడము, అప్పుడప్పుడు జ్వరం రావడం పోవడం, ప్రతి సివియర్ ఇన్ఫెక్షన్ లాగా ఉండదు, ఏదో మామూలుగా సీజనల్ కోల్డ్ లాగే ఉంటుంది. అలా వచ్చిన 2-3 రోజుల తర్వాత పిల్లవాళ్ళకి మెల్లగా ముఖం మీద, తర్వాత చేతుల మీద, దెన్ కాళ్ళ మీద, దెన్ లాస్ట్లో ట్రంక్ మీద అంటే సెంటర్ ఆఫ్ ద బాడీలో ర్యాష్ కనిపిస్తూ ఉంటుంది. అంటే వేరే వాళ్ళకు వీళ్ళు కనుక క్లోజ్గా పోయి టచ్ అయ్యారు అంటే వాళ్ళకు కూడా సోకే అవకాశం ఉంటుంది. ఈ మామూలుగా ఏదైనా అదర్ డిసీజెస్ నుంచి మనం స్టీరాయిడ్ తీసుకుంటూ ఉన్నామనుకోండి, అలర్జిక్ కానీ లేదా రీనల్ ఇన్ఫెక్షన్, ఒక నెఫ్రాటిక్ సిండ్రోమ్ లేదా వేరే అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్, నర్వ్ డిసీజ్, వీటిలో స్టీరాయిడ్ ఏదైనా ఇచ్చేటప్పుడు మనం ఒక క్రౌడ్లోకి వెళ్తాం, ఏదైనా ఫంక్షన్ కానీ లేదా టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు, నేను ఏదైనా జాతర ఇట్లా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఇన్ఫెక్షస్ పీరియడ్లో ఉన్నామనుకొని బయటికి వచ్చేస్తూ ఉంటారు. ఈ ఎలా వస్తారు బయటికి అంటే కనుక చాలామంది దీన్ని గజ్జి కురుపని లేదా ఏదైనా ఫుడ్ అలర్జీ అని ఆర్ కాంటాక్ట్ అలర్జీ అనుకొని తెలియకుండా వచ్చేస్తుంటారు. ఈ డేంజర్ ఎందుకు వస్తుంది అంటే వీళ్ళల్లో జ్వరము, తర్వాత సిక్కుగా ఉన్నట్టు, జబ్బు ఉన్నట్టుగా సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అందుకని వీళ్ళకి చాలా వరకు తెలియదు. చికెన్ పాక్స్ ప్రారంభమవుతున్నప్పుడు ఒళ్ళు నొప్పి, జ్వరం, బాగా అలసట, తలనొప్పి, ఆకలి మందగించటం లాంటి లక్షణాలు కనబడతాయి. అయితే 1-2 రోజుల్లోనే చికెన్ పాక్స్ అసలు రూపం కనబడటంతో 3 దశల్లో మొదటి దశ మొదలవుతుంది. గులాబీ రంగులో దద్దుర్లు వస్తాయి, మెల్లగా ఎరుపెక్కుతాయి. ఇవి దాదాపు 250 నుంచి 500 వరకు ఉంటాయంటారు. మరీ తీవ్రమైతే నోటి చుట్టూ, కళ్ళ చుట్టూ, మర్మావయవాల దగ్గర కూడా పుట్టుకొస్తాయి. కొద్ది రోజుల్లోనే అవి ద్రవంతో నిండిన కురుపుల్లా తయారవుతాయి.
ఆ తరువాత అవి చిట్లటం మొదలు పెడతాయి. ఆ తర్వాత అవి అణిగిపోతూ మచ్చలుగా మిగులుతాయి. కానీ కొత్తవి పుడుతూనే ఉంటాయి. చాలా సందర్భాల్లో చికెన్ పాక్స్ చాలా తక్కువ స్థాయిలో వచ్చి వెళ్ళిపోతుంది. కానీ అది కంటికి వ్యాపించినా బాగా ఎర్రగా తయారై బ్యాక్టీరియా సంబంధమైన చర్మపు ఇన్ఫెక్షన్కు దారితీసినా, ఊపిరి తీసుకోవటం ఇబ్బందిగా అనిపించినా, వాంతులవుతున్నా, 102 డిగ్రీలకు మించి జ్వరం ఉన్నా వెంటనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. చికెన్ పాక్స్ అనేది 5 నుంచి 10 రోజుల వరకు పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే నయమవుతుంది. కాకపోతే ఆ దురదను మాత్రం కాస్త భరించాలి. జ్వరం నొప్పి అనిపిస్తే మాత్రం డాక్టర్ ఇచ్చే టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. ఈ ఆటలమ్మ కానీ చికెన్ పాక్స్ అనేది మామూలుగా 10 నుంచి 12 రోజుల వరకు ఈ ర్యాష్ ఉంటుంది. ఈ ర్యాష్ అంతా కూడా ఏమవుతుంది అంటే నీటి బుడగల్లాగా ఫస్ట్ వస్తుంది. నీటి బుడగల్లాగా వచ్చినప్పుడు పిల్లవాడికి చాలా దురదలు ఉంటాయి. ఈ దురదల వల్ల ఏం చేస్తారు వాళ్ళు, మామూలుగా గోడతో గీకేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు కదా మామూలుగా ఇచ్చింగ్ ఉంది అంటే కనుక గీరేస్తూ ఉంటారు. ఈ టైంలో మనము చాలా జాగ్రత్తగా గోల్డ్ చాలా పొడవుగా లేకుండా ఉండడం చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా కొంచెం కేర్ఫుల్గా ఉండాలంటే వాళ్ళకి గ్లౌజ్ కూడా వేసేయచ్చు. మన అరిచేతితో రుద్దడం కానీ లేదా ఒక సాఫ్ట్ క్లాత్ ఇచ్చేసి ఆ టవల్తో రుద్దుకుంటూ ఉంటే కూడా వాళ్ళకి ఇవి ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించవచ్చు. నీటి బుడగల దశలో ఉన్నప్పుడు విపరీతంగా గీరేసి దానికి కనుక ఏదైనా గీర పడింది అనుకోండి, లేదా స్కిన్ కట్ అయింది అంటే దాని నుంచి ఎక్స్టర్నల్గా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి అది మళ్ళీ చీము కారడం కానీ చీము పొక్కు రావడం కానీ అవుతూ ఉంటుంది. ఇవి మైల్డెస్ట్ కాంప్లికేషన్. దీనివల్ల ఏమవుతుంది, పిల్లవాడికి మళ్ళీ జ్వరం రావచ్చు. 5-6 రోజులు ర్యాష్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫీవర్ వస్తుంది. ఈ దాని చుట్టూ కూడా ఏమవుతుంది అంటే ఎర్రగా అవుతుంది, పుండులాగా అవుతుంది, పుట్టుకుంటే నొప్పిగా ఉన్నట్టు కూడా ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ కొంచెము సుస్థిగా ఉన్నట్టు కానీ లేదా డల్ అయిపోయినట్టు కనపడుతూ ఉంటాడు. ఈ తర్వాత ఏం కామన్గా వీళ్ళకి 2వ వారంలో కాఫ్ వస్తుంది, దగ్గు వచ్చేసి ఆయాస పడుతూ ఉంటాడు. అప్పటిదాకా యాక్టివ్గా ఉన్న పిల్లలు మళ్ళీ డల్ అయిపోవడం కనుక గమనించాము అంటే వీటిలో కాంప్లికేషన్ అనేది ముందు పైనుంచి చూసుకుంటే మనం కోల్డ్ కాఫ్ దానిలాగా కాకుండా స్కిన్ నుంచి వస్తుంది. దెన్ న్యూమోనియా కామన్ కాంప్లికేషన్ అండ్ సివియర్ కాంప్లికేషన్ అది. తర్వాత ఏదైనా నర్వ్ కూడా అఫెక్ట్ అవ్వచ్చు వీళ్ళకు. ఈ నర్వ్స్ అఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే చాలా మగతగా ఉంటూ ఉంటారు, ఇరిటబుల్గా ఉంటారు ఒక్కోసారి. దెన్ స్లోగా వీళ్ళకి చిన్నపిల్లల్లో ఫీవర్ సెకండరీగా రావడంలో ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటివి మనం గమనిస్తూ ఉండాలి. అందుకనే ఇది ఊరికే ఆటలమ్మ ఇది అనుకోకుండా వీటిల్లో కూడా కాంప్లికేషన్ రావచ్చు అనేది తెలుసుకుని ఉంటే దాన్ని బట్టి ఏం చేస్తారు, ఏదైనా పిల్లల్లో మార్పు వచ్చింది అనుకున్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దద్దుళ్లను బొబ్బలను గీరకూడదు, చిట్లించకూడదు. వీలైనంత వరకు పిల్లలకు గోళ్లు లేకుండా చేయాలి. రాత్రి నిద్రలోనూ తెలియకుండానూ గీరుకోకుండా చూడటానికి చేతులకు శుభ్రమైన గుడ్డ కానీ గ్లౌజులు కానీ తొడగాలి. వీలైనంత వరకు చల్లని నీటితో లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయిస్తే దురదలు కాస్త తగ్గుతాయి. క్యాలమిన్ లోషన్తో చర్మం మీద పూత పూస్తే దురదను కాస్త తగ్గిస్తుంది. జ్వరం దగ్గు ఎక్కువగా ఉన్నా డాక్టర్ను సంప్రదించడం మంచిది. వేడి చెమట మరింత దురదకు కారణమవుతాయి. కాబట్టి మెత్తటి చల్లటి బట్టతో దురద ఉన్న ప్రాంతాలను తాకి దురదను తగ్గించే ప్రయత్నం చేయాలి. దేహం నుంచి వైరస్ త్వరగా వెళ్లిపోవాలంటే సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అంత మాత్రాన చక్కెర ఉండే పానీయాలు, సోడాతో ఉండే పానీయాలు తీసుకోవద్దు. ఘాటైన మసాలా ఆహారాలకు, ఉప్పుతో కూడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, ద్రవ పదార్థాలు ఇవ్వాలి. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. చికెన్ పాక్స్ ఉన్నవారి వస్తువులు, బట్టలు, సబ్బు వేరేగా ఉంచాలి. వాడిన బట్టలను వేడి నీళ్లతో శుభ్రపరచాలి. ప్రతిరోజు శుభ్రమైన దుస్తులు వాడాలి. చికెన్ పాక్స్ నిరోధించడానికి టీకాలు మాత్రమే సరైన మార్గం. ఫీవర్ వచ్చి తర్వాత ఏదైనా పెద్ద బుడగల్లాగా వచ్చి దాని బాబు ఆహారం తీసుకోవడం లేదు, ఎక్కువ సిక్ లుక్ వచ్చింది, దాన్ని నీరసంగా కనపడుతున్నారు అంటే వెంట తప్పకుండా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఎక్కువ ర్యాష్ సడన్గా ఫస్ట్ రోజు నుంచే బాగా ఎక్కువ పొక్కులు వచ్చేసి తీవ్రంగా ఉన్నట్టు కనిపించింది అనుకోండి, వెంటనే దీనికి యాంటీవైరల్ మందు కూడా ఉంది. దీన్ని ఏ సైక్లోవిర్ అంటాము. దాన్ని రోజులో 4 డోసుల ప్రకారం ఇవ్వాలి. ఖచ్చితంగా 5 రోజులు ఇవ్వాలి. ఈ డోసేజ్ ఇవ్వడం వల్ల చాలా వరకు
అన్ని కాంప్లికేషన్స్ 90% వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది మనం థర్డ్ వీక్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్లకు ఈ సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ అవుతుంది. వెంటనే వీళ్ళని బయటికి వెళ్ళడంలో కానీ ఆడుకోవడంలో కానీ లేదా వేరే పిల్లలతో కలవడం వల్ల కానీ ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ వేపన్నా ఉన్నట్టు మనం గమనిస్తే ఆ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అంతేకాని దీనికి పెద్ద సీరియస్గా భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి రెండు ఇన్స్టెన్సెస్ మాత్రము ఎప్పుడైతే రావడమే ఏదైనా మనకు బ్రెయిన్ ఇన్వాల్వ్ అయినట్టు కానీ లంగ్ ఇన్వాల్వ్ అయినట్టు కానీ కనిపిస్తే ఆ టైంలో ఇంట్లో వాళ్లతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఈ చికెన్ పాక్స్కి ఐవి ఇమ్యూనోగ్లోబులిన్ అనేది ఒక మందు అవైలబుల్గా ఉంది. దీనివల్ల వేరే వాళ్ళకి వ్యాధి విపరీతంగా సోకకుండా ఉన్నట్టు మనము అరికట్టవచ్చు. ట్రీట్మెంట్ పరంగా ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కానీ చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఈ చికెన్ పాక్స్కి వ్యాధి నిరోధక టీకా లాగా వ్యారిసెల్లా వ్యాక్సిన్ కూడా ఉంది. ఈ టీకా వేయడం వల్ల 90% మందికి చికెన్ పాక్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇది 12 నెలల నుంచి 15 నెలల లోపల ఫస్ట్ డోస్ లాగా తీసుకోవాలి. మళ్ళీ 4 నుంచి 6 ఏళ్ళు కంప్లీట్ అయ్యే లోపల సెకండ్ డోస్ లాగా తీసుకోవాలి. దీన్ని తీసుకోలేకపోతే 13 ఏళ్ళు దాటిన తర్వాత కూడా తీసుకోవచ్చు. అప్పుడు కూడా 2 డోసుల్లాగా 1 నెల గ్యాప్లో తీసుకుంటే ఇది చాలా ఉపయోగకరం.